రాష్ట్రంలో కీలకమైన పోలింగ్ జరిగిపోయింది. అయితే లెక్కలు మాత్రం ఇంకా పక్కాగా తెలియడం లేదు. ఎవరు ఎలాంటి సర్వేలు చేసినా తమకు అనుకూలంగా ఉన్నాయి అనే పరిస్థితి కనిపిస్తోంది అని చెప్తున్నారు. కానీ ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ మరో ముఖ్యమైన ఓటు బ్యాంకు ఉద్యోగులు, వీరి ఓట్లు 520,000 వరకు ఉన్నాయి. వీటిలో 99% అంటే 497,000 ఓట్లు పోలైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఉద్యోగుల ఓట్లే అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. మరీ ముఖ్యంగా రెండోసారి కూడా అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీకి ఈ ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఈ 497,000 ఓట్లలో తమకు ఎన్ని పడ్డాయి అనేది వీరు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న అంచనాల ప్రకారం సుమారు 250,000 వరకు పడి ఉంటాయని చెబుతున్నారు. వీరంతా తమ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు తెచ్చుకున్నారు అన్నది వైసీపీ చెబుతున్న లాజిక్. గ్రామ వార్డు సచివాలయాల్లో 130,000 వరకు సెక్రటరీ పోస్టులను తామిచ్చామని వైసీపీ చెబుతోంది. ఇవి కాకుండా 4,000 వరకు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఇచ్చిన పోస్టులు ఉన్నాయని అంటోంది. అదేవిధంగా మరో 18,000 వరకు వైద్య కళాశాలల్లో డాక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేశామని అంటున్నారు. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని, కాబట్టి 30,00,000 డ్రైవర్స్, కండక్టర్స్, ఇతర సిబ్బంది కూడా తమకే వేశారని లెక్కలు చెబుతున్నారు. దీంతో మొత్తంగా ఉద్యోగుల ఓట్లలోనూ తమకు సగానికి పైగానే దక్కుతాయని వైసీపీ లెక్కలు వేసుకోంది. దీనిలో నిజమేంతో 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే ఆర్టీసీని విలీనం చేసినా వారికి ఇవ్వాల్సిన జీతభత్యాలను మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో పెంచలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించిన 130,000 మంది కూడా తమపై ఎనలేని భారం మోపుతున్నారని గతంలోనే నిరసనలు వ్యక్తం చేశారు. కాబట్టి వారు ఏ మేరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే విషయం ప్రశ్నగానే ఉంది. దీంతో ఎలా చూసుకున్నా 4వ వంతు ఓట్లు పడితే అదే వైసీపీకి ఎక్కువని పరిశీలకులు చెప్తున్నారు. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో కౌంటింగ్లో ఎవరు ముందంజలో ఉంటారు, ఎవరు వెనకంజలో ఉంటారు, ఎవరు ఎవరికి ఓటేశారు, ఎవరికి వేయలేదనేది తేలుతుంది. వెయిట్ అండ్ సీ. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.